వెల్కమ్ టు ది వివ్యా రివ్యూస్. ఇక ఈరోజు ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్లోకి వెళ్తే తులసి ఇంకా సామ్రాట్ ఇద్దరు కూడా గుళ్ళో ముడుపు కట్టుకొని ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఎలాగైనా సరే మీరు నాకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి అని చెప్పేసి సామ్రాట్ అంటాడు. ఎందుకు అని చెప్పి తులసి అడుగుతుంది. ఎందుకేంటి, నేను గుడికి తీసుకురాబట్టే కదా మీ కోరికల్ని మీరు ముడుపు కట్టుకున్నారు అని చెప్పి అంటాడు. బాగానే ఉంది, కోడి కూడా మీలాగే అనుకుంటుంది, నేను కూత కూస్తే కానీ ఊరికి తొల్లారుతుంది అని అనుకుంటుంది అని చెప్పి అంటుంది. ఏంటండి మరి అంతలా తీసిపడే స్తున్నారు నన్ను అని చెప్పి సామ్రాట్ అంటాడు. మరి ఏంటండి అసలు ఫస్ట్ ర్యాంక్ రావాలి అని గుడి ఫస్ట్ ర్యాంక్ రావాలి దేవుణ్ణి నమ్మండి అని చెప్పింది ఎవరు అని అడుగుతుంది తులసి. అవును మీరే చెప్పారు అని సామ్రాట్ అంటాడు. మరి ఎవరు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి తులసి అంటుంది. ఇక సామ్రాట్ అవును నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి ఇక ఇద్దరు కూడా నవ్వుకుంటారు. ఇదిలా ఉండగా మరోవైపు అక్కడ నందు వాళ్ళ ఫ్యామిలీ నందు అలా కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఇంకా అనసూయమ్మ పరందామయ్య ఇద్దరు కూడా సోఫాలో కూర్చుని ఉంటారు. నాన్న ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అని చెప్పి అడుగుతాడు. వేసుకున్నాను అని చెప్పి అంటాడు పరందామయ్య. ఇంతలోనే ఒక డెలివరీ బాయ్ వస్తాడు అక్కడికి. ఇక నందు అక్కడికి వెళ్తాడు. సార్ ఫుడ్ ఆర్డర్ సార్ అని చెప్పి అతను అంటాడు. ఫుడ్ ఆర్డర్ ఎవరి పేరు మీద ఉంది అని చెప్పి అడుగుతాడు. ప్రేమ్ అనే పేరు మీద ఉంది సార్ అని అతను అంటాడు. ఇక థ్యాంక్ యూ సార్ అని చెప్పి అది అక్కడ నందుకి ఇచ్చి వెళ్ళిపోతాడు అతను. ఇదేంటి ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ ఆర్డర్ పెట్టడం, ప్రేమ్ ఇలా చేయడం ఏంటి అని చెప్పి అనుకుంటూ నడుస్తూ ఉంటాడు. ఇక అలా నడుస్తూ ఉంటే తనకు ఎదురుపడుతుంది లాసియా. ఎలా ఎదురుపడి ఏంటి నందు అది ఫుడ్ ఆర్డరా అని అంటుంది. అవును లాసియా అని అంటాడు. ప్రేమ్ పెట్టాడా అని అంటుంది. అవును నీకెలా తెలుసు అని చెప్పి అంటాడు. నేను గెస్ట్ చేశానులే, అలా ఎలా గెస్ట్ చేస్తావు అని అంటాడు. వెంటనే ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి, అంతేనా కాదా నందు అని చెప్పి అంటుంది. అవును లాసియా ఎవరు కాదన్నారు అని అంటాడు నందు. నేను ఇదే చెప్పాను నిన్న, శృతి ప్రేమ్ కోసమని వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది, ఆల్రెడీ వంట అంతా కూడా చేసి పెట్టింది, నేను కూడా ఇదే మాట చెప్పాను. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఎవరికి కావాల్సింది వాళ్ళకి వండి పెడితే ఖర్చులు ఎక్కువ అవుతాయి అని చెప్పాను అని లాసియా అంటూ ఉంటుంది నందుతో. ఇక అక్కడకు శృతి కూడా వస్తుంది. అందుకే ఏది వండినా కూడా అందరికీ కలిపి వండితే అసలు ఖర్చు తగ్గుతుంది కదా, ప్రేమ్ కోసం స్పెషల్గా నువ్వు వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తే ఎలాగా అని నేను చెప్పాను. ఇక అది వాళ్ళకి తప్పైందేమో అని అంటుంది లాసియా. అదేం తప్పు కాదు కదా అని అంటాడు నందు. ఇక అందుకేనేమో సరే నందు, సారీ నందు, ఇక వాళ్ళిద్దరికీ నేను చెప్పిన మాటలు తప్పుగా అనిపించాయేమో, అందుకే వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారేమో, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, ఇలా నేను తప్పుగా బిహేవ్ చెయ్యను అన్నట్టుగా మాట్లాడుతుంది. చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటుంది నందుతో లాసియా. ఇక ఇది వింటున్న పరందామయ్య మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలుపెట్టింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కోడలుగా నేను ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నాను అనుకున్నాను, కానీ వాళ్ళని బాధ పెడుతున్నాను అనుకోలేదు, వాళ్ళను ఇచ్చేస్తున్నానని అనుకోలేదు. సారీ నందు, సారీ శృతి, ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని అంటుంది లాసియా. శృతి నువ్వేం చిన్నపిల్లవి కాదు, పెద్దదానివి, ఇక నీకు తెలుసు కదా ఏది మంచో ఏది చెడో, కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఖర్చు మనకి అవసరం లేదు, ఖర్చులు కాస్త తగ్గించుకోండి అమ్మా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇక నాకు లాస్యకు జాబ్ సెట్ అయితే ఈ ఇబ్బందే ఉండదు. ఇక మంచి మాటలు తులసి చెప్తేనే కాదు ఎవరు చెప్పినా కూడా వినాలి అని నందు శృతితో అంటూ ఉంటాడు. ఇక లాస్య ఒక్కసారిగా అలా కళ్ళు ఎగరేసుకుంటూ శృతి వైపు చూస్తూ ఉంటుంది. పంతాలకు పోవద్దు, ప్రశాంతంగా ఉందాం, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోమ్మా శృతి అని చెప్పి ఇక శృతికి ఆ ప్యాకెట్ విచ్చేసి అక్కడి నుంచి నందు వెళ్ళిపోతాడు. నందు చెప్పింది కొత్త ఏం కాదు కదా నీకు. నందు ఏమీ కొత్తగా ఏం చెప్పలేదు, నేను చెప్పిందే కొంచెం అటు ఇటుగా కలిపి చెప్పాడు అంతే. అదే మాట నేను కూడా చెప్పాను కదా, నేను చెప్పినప్పుడే నువ్వు అర్థం చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, అర్థం చేసుకో అని శృతితో లాసి అంటూ ఉంటుంది. బాధపడకమ్మా అని చెప్పి అక్కడకు అనసూయమ్మ వచ్చి అంటుంది. చిన్న విషయాన్ని ఎంత పెద్దదిగా చేసిందో చూసావా అమ్మమ్మ, నన్ను వంట చేయనీయకుండా అడ్డుపడింది అక్కడ. చూశారు కదా, ఇప్పుడైనా ఊరుకోకుండా అంకుల్ని రెచ్చగొట్టింది. ఇంకా అంకుల్ని ఎలా రెచ్చగొడదామా అని చూస్తూ ఉంటుంది అని చెప్పి శృతి అమ్మ అనసూయతో అంటూ ఉంటుంది. ఇక అనసూయ చూసారా అండి, మనం బ్రతుకున్నది ఇవన్నీ చూడటానికేనా అండి అని చెప్పి అంటూ ఉంటుంది అనసూయ. జరగని అనసూయ, ఏం చేస్తాం, వాడు ఉండమంటేనే మనం ఇక్కడ ఉంటున్నాం, కానీ ఏం చేస్తాము, ఇక వాడు పెళ్ళానికి సపోర్ట్ చేస్తున్నాడు, పాపం పండని ఏం జరుగుతుందో చూద్దాము, వెయిట్ చేద్దాం అమ్మ శృతి, ఈ విషయం మాత్రం నువ్వు ప్రేమకి తెలియనీయకుండా చూడు తల్లి అని చెప్పి అంటాడు పరందామయ్య.
ఇక ఇదిలా ఉండగా అలా చెప్పి శృతి అలా అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా మరోవైపు అక్కడ సామ్రాట్ ఫ్యామిలీలో హని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గదిలోకి. ఇక అక్కడికి వెళ్ళిన సామ్రాట్ హనీని చూస్తూ ఉంటాడు, కానీ హనీ మాత్రం పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటుంది. ఏంటి ఇలా శివగామిలా ఆలోచిస్తూ ఉంటుంది, నన్ను చూసి కూడా మాట్లాడడం లేదు, ఏం జరిగిందో ఏంటో స్కూల్లో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు అయ్యయ్యో రిజల్ట్ వచ్చేసి ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ మిస్ అయ్యి ఉంటుంది, అందుకే మిస్ అయ్యేలా మండుతుంది, ఓరి దేవుడా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అలా హనీ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఇక మాట తప్పావు నాన్న, నువ్వు అసలు దేవుడికి చెప్పావా లేదా అని చెప్పి అలా కోపంగా అడుగుతుంది హని. లేదమ్మా నేను దేవుడికి చెప్పాను, ఇంకా అమ్మవారికి ముడుపు కూడా కట్టాను, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అని. సరేలే ఇప్పుడు ఏమైంది, సెకండ్ ర్యాంక్ వచ్చిందా? వస్తే వచ్చిందిలే, నీకు మంచి మార్క్స్ వస్తాయి కదా, ఇంకేంటి తల్లి అంతకన్నా ఏం కావాలి, అమ్మవారు బిజీగా ఉండి నేను చెప్పింది పట్టించుకోలేదేమో, ఈసారి పట్టించుకుంటుందిలే అని చెప్పి అంటాడు. ఇక నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డాడీ హే అని చెప్పేసి హని ఎగురుతూ ఉంటుంది. అవునా హని నిజమా అని చెప్పి సామ్రాట్ అడుగుతుంది. అవును డాడీ ప్రామిస్ డాడీ అని చెప్పి అంటుంది. మరి ఎందుకురా నాకు అప్పుడే కాల్ చేసి చెప్పచ్చు కదా అని సామ్రాట్ అంటాడు. లేదు డాడీ మన ఫ్యామిలీ ట్రెడిషన్ తెలుసు కదా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని అలా చేశాను అని చెప్పి అంటుంది హని. నన్ను చాలా టెన్షన్ పెట్టావు హని అని చెప్పి సామ్రాట్ అంటాడు. లేదు డాడీ సారీ డాడీ, నువ్వు మొక్కుకున్న అమ్మవారు చాలా పవర్ఫుల్ అనుకుంటా, అందుకే నీ కోరిక తీర్చేసింది డాడీ, కాబట్టి అమ్మవారితో టచ్లోనే ఉండు డాడీ, ఎందుకంటే మనకి ఫ్యూచర్లో అవసరం ఉంటుంది చాలా అని చెప్పి హని అంటుంది. డాడీ మళ్ళీ తర్వాత నన్ను కూడా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళు, నేను కూడా దండం పెట్టుకుంటాను అమ్మవారికి, ఇంకా నీకు ఇష్టమైన వంటలన్నీ కూడా నువ్వు వచ్చేలోపు వంట ఆవిడకి చెప్పి చేయించేశాను డాడీ, ఇక నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి డాడీ రా డాడీ, మనం భోజనం చేద్దాము, ఈలోగా నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాను. అమ్మయ్య థ్యాంక్ గాడ్, సరీ ముందు నా పరువు కాపాడావు దేవుడా, చాలా థ్యాంక్స్ అని చెప్పి ఈ విషయం ముందు తులసి గారికి చెప్పాలి అని చెప్పి అలా ఫోన్ తీసుకుంటాడు. ఇంతలోగా తులసి నుంచే ఫోన్ వస్తుంది, అమ్మయ్య తులసి గారే ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేసి నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడే మిమ్మల్ని తలుచుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు. ఈ టైంలో నన్ను తలుచుకోవాల్సిన అవసరం ఏంటో అని అంటుంది తులసి. ఏ తలుచుకోకూడదా అని చెప్పి అంటుంది. అయ్యో కారణం లేకుండా తలుచుకోరు కదా, ఏం కారణం అని చెప్పి అడిగానండి అని తులసి అంటుంది. అసలు ఫోన్ చేశాక కారణం వెతుక్కోవచ్చు కదా అని చెప్పి సామ్రాట్ అంటాడు. అవునా నేను మీ అంత చదువుకోలేదు, నాకు అంత తెలివితేటలు లేవండి అమాయకురాలని అని చెప్పి నేను మీ ఇలా గెస్ట్ చేయలేను కదా అని చెప్పి అంటుంది తులసి. అబ్బో మీరు అమాయకురాలా, మీకు తెలివితేటలు చాలానే ఉన్నాయి. ఇక నాకు తెలివితేటలు ఉన్నాయన్నమాట నిజమే, నేను ఒప్పుకుంటాను, అది బిజినెస్ వరకే, అంతేకాని మీలాగా అమ్మాయిలతో మాట్లాడే తెలివితేటలు లేవు అని అంటాడు. నేను అమ్మాయిని కాదండి, నేను ఆంటీని అని చెప్పి అంటుంది తులసి. అదిగో చూసారా, మీరు ఆంటీ అంటే నేను అంకుల్నే కదా నన్ను కమిట్ చేస్తున్నారు మీరు, ఇంకా ఇవి తెలివితేటలు కాదా అని సామ్రాట్ అంటారు. అయ్యో నేను కమిట్ చేయడం ఏంటండి, అది నిజమే కదా అని చెప్పి తులసి అంటుంది. ఇక సరే సరే కానీ నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను అని చెప్పి సామ్రాట్ అంటాడు. అవునా ఏంటది అని చెప్పి తులసి అడుగుతుంది. అదేంటో కాదండి, హనీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పి అంటాడు. అవునా నిజమా అని చెప్పి తులసి అంటుంది. ఇక అవునా గుడ్ న్యూస్ అండి, చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు, ఇక కంగ్రాచులేషన్స్ చెప్పాలి, హనీ పక్కనే ఉందా ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది. లేదండి ఫ్రెండ్స్తో మాట్లాడడానికి వెళ్ళింది అని చెప్పి అంటాడు. పోనీలేండి పర్వాలేదులేండి. అవును సరే కానీ అయితే నేను కూడా అమ్మవారి మీద బాగా నమ్మకం పెట్టుకోవచ్చు అనమాట, ఎందుకంటే మీ కోరిక నెరవేరింది కాబట్టి నా కోరిక కూడా తీర్చేస్తారు అని చెప్పి తులసి అంటుంది. మీరు బేషుగ్గా నమ్మకం పెట్టుకోండి, ఈ పాటికి మీ అమ్మవారు మీ ఫైల్ని తెరిచేసే ఉంటారు, చదివేసే ఉంటారు అని చెప్పి అంటాడు సామ్రాట్. అవునవునండి నిజమే, ఇక నేను నమ్మి ఉంటాను అని చెప్పి తులసి అంటుంది. సరే అండి సమ్రాట్ గారు, రేపు మనం టూర్ వెళ్ళాలి అన్నారు కదా, ఏ విలేజ్కి వెళ్తున్నాము చూసారా చెప్పరా అని అడుగుతుంది. ఇప్పుడే చెప్తే సర్ప్రైజ్ ఏముంటుంది అని చెప్పి సమ్రాట్ మనసులో అనుకుని, అదా నేను అంకుల్ని కదండి మతి మరుపు మొదలైంది అని చెప్పి అంటాడు. అయ్యయ్యో మనం టూర్ వెళ్లాల్సిన విషయమైనా గుర్తుందా, అది కూడా మర్చిపోయారా అని చెప్పి తులసి అంటుంది. నాకు గుర్తుందండి, మీరెందుకు నిశ్చింతగా ఉండండి, నేను మిమ్మల్ని రేపు పికప్ చేసుకుంటాను కదా ఏ విలేజ్కి వెళ్ళాలో అని చెప్పి సమ్రాట్ అంటాడు. సరేనండి సరే ఉంటాను అని చెప్పి తులసి అంటుంది. రేపు మీ లైఫ్లో చాలా స్పెషల్ డే కాబోతుంది తులసి గారు అని చెప్పేసి ఫోన్ పెట్టేసిన తర్వాత సామ్రాట్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా మరోవైపు రాత్రి సమయం అవుతుంది. ఇక రాత్రి వేళ పరందామయ్య అలా వచ్చి సోఫా దగ్గర కూర్చుంటాడు. ఇంకా అక్కడికి వచ్చి కూర్చున్న పరందామయ్య, బా ఆకలిగా ఉంది, ఈ టైంలో నేను ఏదైనా తింటాను అని చెప్పి అనసూయకు తెలియదా, ఇంకా రాలేదేంటి, ఇక వంటింట్లోకి వెళ్ళి చూద్దాము అంటే కోడలు భయం, ఏం చేయాలి అని చెప్పి అలా పొట్ట పట్టుకొని చూస్తూ ఉంటాడు. అమ్మా తులసి ఉన్నప్పుడే బాగుండేది, ఏ టైంకి ఏది పెట్టాలో అన్నీ నాకు కరెక్ట్గా పెడుతుంది, పిల్లల్ని నమ్ముకుంటే ఇంతే ఇలాగే పడిగాపులు కాయాలి అని చెప్పి పరందామయ్య అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అక్కడికి టిఫిన్ పట్టుకొని వస్తుంది అనసూయ. ఎందుకు అంత చీదరింపులు, కాసేపు ఆగలేరా, నా మీద ఎప్పుడు పడతారు అని చెప్పి అంటూ ఉంటుంది అనసూయ.
ఇక పెట్టేది ఏదో ప్రేమగా పెట్టి మరీ ఇలా తిడుతూ పెడితే ఎలా అని చెప్పి పరందామయ్య అంటాడు. ఇదిగోండి తీసుకోండి అని చెప్పి అంటుంది. ముందు ఆ ప్లేట్ ఇటు ఇవ్వవే అని చెప్పి పరందామయ్య అంటాడు. ఆ ప్లేట్ అలా ఇస్తుండగా అక్కడకు లాస్య వచ్చి వెంటనే ఆ ప్లేట్ని తీసుకుంటుంది. అలా ఉన్న అనసూయ వెంటనే ముందు ఆ ప్లేట్ ఇటు ఇవ్వు అని చెప్పి లాస్యను అంటుంది. ఇక అది మీ మామయ్య గారికి కావాలంటే నువ్వు చేసుకో అని చెప్పి అనసూయ అంటుంది. వెంటనే లాస్య తన ఆ ప్లేట్లో ఉన్న స్పూన్తో అది తిని బాగుంది, తాలింపు బాగా దట్టించారు కదా, పైన మసాలా పౌడర్ కూడా వేయలేకపోయారా అని చెప్పి అంటుంది. మసాలా పౌడర్ కూడా వేశాను, నీ నోటికి రుచి తెలియట్లేదా అని చెప్పి అంటుంది అనసూయ. తెలుస్తుంది, ఇక వేశారు వేశారు తెలుస్తుందిగా అని అంటుంది లాస్య. ముందు అది సరే కానీ మాటల తర్వాత ముందు ఆ ప్లేట్ ఆయనకి ఇవ్వు అని చెప్పి అంటుంది అనసూయ. ఇక ప్లేట్ ఇవ్వమ్మా అని చెప్పి లేచి అడుగుతాడు పరందామయ్య. ఇవ్వను ఇవ్వను అని చెప్పి అంటుంది. ఇదేం పోయే కాలమే, మీ మామయ్య గారికి అల్సరు, ప్రతి 3 గంటలకోసారి ఆయనకి ఏదో ఒకటి పెట్టాలి, లేకపోతే ఆయనకి కడుపులో మండుతుంది అని చెప్పి అంటుంది అనసూయ. ఇది తింటే పూర్తిగా కడుపులో మండుతుంది అని లాస్య అంటుంది. ఇలాంటి అల్సర్ ఉన్న వాళ్ళకి ఇంత మండే ఐటమ్స్ పెడతారా ఎవరైనా అని చెప్పి లాస్య అంటుంది. అవును ఆయనకు అవి ఇష్టం, అయినా ఎప్పుడో ఒకసారే కదా నేను పెట్టేది, ఏమీ కాదులే ఇవ్వు అని చెప్పి అనసూయ అంటుంది. చావు కూడా ఒకేసారి వస్తుంది, అది కూడా కావాలని కోరుకుంటామా అని లాస్య అంటుంది. ఇప్పుడు చావు గురించి మాట్లాడుతున్నావేంటి, నీకు ఏమైనా పోయే కాలం వచ్చిందా అని చెప్పి అంటుంది అనసూయ. భార్యగా మీరు ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన అవసరం మీకు లేకపోయినా, కోడలిగా ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకుంది అని లాస్య అంటుంది. మీరు ఎక్కడో ఉంటే నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు, మీరు ఇక్కడ నా ఇంట్లో ఉన్నారు అందుకే నేను పట్టించుకుంటాను, కడుపులో మంటగా ఉంటే ఏదైనా ఒక పండు తినండి అని అంటుంది. ఇంట్లో లేవు అని అనసూయ అంటుంది. అలాంటప్పుడు ఒక క్యారెట్ ఒక బిస్కెట్టో తినండి, ఖర్చు కూడా ఆదా అవుతుంది అని అంటుంది లాస్య. టేస్ట్ సూపర్గా ఉన్నాయి, చక్కగా ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకునే బదులు సాయంత్రం పూట కోడలికి ఇలాంటివి చేసి పెట్టచ్చుగా. ఏ కోడలే అన్నీ చేసి పెట్టాలా, ఏ కోడలికి కోడళ్ళ మీద అత్తగారికి ప్రేమ ఉండదా ఏంటి, కాస్త చేస్తే ఒళ్ళన్న కరుగుతుంది కదా అని లాస్య అనసూయను అంటుంది. ఇక ఆ ప్లేట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది లాస్య. ఏ ఆగు ఆగు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనసూయ. ఆగు అనసూయ అని చెప్పి పరందామయ్య అంటాడు. ఎందుకండి ఆపుతున్నారు, మీ కడుపులోకి పడాల్సిన కూడు లాక్కొని పోతుంది, ఇక పండు తిను పొట్లకాయ తిను అని చెప్పి సలహాలు ఇస్తుంది, మనమేమైనా మేకలమా గొర్రెలమా అని అంటూ ఉంటుంది అనసూయ. కాస్త తాలింపు వేసిన పల్లీలు తింటే చచ్చిపోతామా అని అంటుంది అనసూయ. అవును కాదు చచ్చిపోము, కానీ అది కావాలనే చేస్తుంది అని చెప్పి అంటాడు. అవును కావాలనే చేస్తుంది, అసలు మీరు ఎందుకు ఆపారు నన్ను అని చెప్పి అనసూయ అంటుంది. చూడు అనసూయ, ఇప్పటికే ఆ మొగుడు పిల్లల బంధం తుమ్మితే ఊడిపోయే మొక్కులాగా ఉంది, ఇప్పుడు మనం ఇలా చేస్తే అది నందుకు తెలిస్తే ఇక వాళ్ళిద్దరూ విడిపోతారు, కాబట్టి మనం సైలెంట్గా ఉండడమే మంచిది అని చెప్పి అనసూయతో పరందామయ్య అంటూ ఉంటాడు. వాళ్ళ కాపురం విడదీసిన పాపం మనం మూటగట్టుకుంటామా చెప్పు అని పరందామయ్య అంటాడు. అలా అని ఎన్నాళ్ళండి ఇలా ఉండేది, అది రెచ్చిపోతూ ఉంటుంది అని చెప్పి అంటుంది అనసూయ. భరిద్దాం ఓపికన్నంతసేపు భరిద్దాము, కానీ ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియనివ్వకు అనసూయ అని అంటాడు. సరే కానీ మీ ఆకలి సంగతి ఏంటండి అని చెప్పి అంటుంది అనసూయ. చెప్పిందిగా బిస్కెట్ తినమని, అదే తిని కడుపు నింపుకుంటాను అని చెప్పి అంటాడు. బిస్కెట్లు కూడా ఇంట్లో లేవు అని అనసూయ అంటుంది. సరేలే ఈ పూటకు నేను మంచినీళ్ళతో సరిపెట్టుకుంటాను, కాస్త పొట్టైనా తగ్గుతుంది, నీ కోరిక తీరుతుంది కదా, కానీ ఈ విషయం మాత్రం అస్సలు తులసికి తెలియని ఇవ్వకు, మనం బాధపడుతున్నాము అని తెలిస్తే తులసి అస్సలు తట్టుకోలేదు అని చెప్పి అనసూయతో పరందామయ్య అని అక్కడే ఉన్న గ్లాసులో ఉండే వాటర్ తాగుతాడు. ఇక ఇలా మార్నింగ్ ఉదయం అవుతుంది. ఇక ఉదయాన్నే సామ్రాట్ వచ్చి తులసిని పికప్ చేసుకొని ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఇక పొద్దున్నే మిమ్మల్ని హడావిడి పెట్టానా అని చెప్పి సామ్రాట్ అంటాడు. అదేం లేదండి, అంతకుముందంటే పిల్లలతో ఉండేదాన్ని కదా, ఒకవేళ పిల్లలతో అందరితో కలిసి ఉంటే కనుక హడావిడి అయ్యేది అని చెప్పి అంటుంది. అవును ప్రాబ్లం కూడా వచ్చేదేమో అందరితో కలిసి ఉండి రావడానికి మీరు బయటికి అని చెప్పి సామ్రాట్ అంటాడు. అది ఒకప్పుడండి, ఇప్పుడు నన్ను అత్తయ్య అర్థం చేసుకుంది కాబట్టి ఏ ప్రాబ్లము ఉండదు అని చెప్పి తులసి అంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళతోనే కలిసి ఉండొచ్చు కదా అని చెప్పి సామ్రాట్ అంటాడు. కొన్ని బంధాలు దూరంగా ఉంటేనే వాటి విలువ తెలుస్తుందండి, అలాగే ఇప్పుడు నేను ఆ ఇంటికి పరాయి మనిషిని కాబట్టి నేను అక్కడ ఉండకుండా ఉండడమే మంచిది అని చెప్పి తులసి అంటారు. ఉన్నా ఇలా ఒంటరిగా ఉండడం మీకు బాధ అనిపించదా అని చెప్పి అడుగుతాడు సామ్రాట్. ఇక ఒంటరితనం అనేది బాధగానే ఉంటుంది, కానీ నా దృష్టిలో ఒంటరితనం అంటే అందరూ ఉండి నేను ఒంటరిగా ఉండడం కాదు, అందరూ ఉన్నా కూడా మన బాధని అర్థం చేసుకునే వాళ్ళు, మన
సంతోషాన్ని పంచుకునే వాళ్ళు లేనప్పుడు మాత్రమే అది ఒంటరితనం అవుతుంది. ఇక నేను కూడా నా సంతోషాన్ని నా బాధను పంచుకునే తోడు కావాలి, అప్పుడే నేను ఒంటరిదాన్ని కాకుండా ఉంటాను అని అంటూ ఉంటుంది తులసి. అవును, మీరు ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు జీవితంలో. మీ జీవితంలో చాలా సంతోషమైన మధుర క్షణాలు ఉంటాయి కదా, అవేంటో చెప్పండి అని అంటాడు సమ్రాట్. అవును ఉన్నాయి అని చెప్పి అంటుంది తులసి. అవును ఉండండి, నేను గెస్ట్ చేస్తాను అని చెప్పి అంటాడు సమ్రాట్. మీ మెల్లో తాలి పడినప్పుడు మీరు సంతోషంగా ఫీల్ అయి ఉంటారు అని చెప్పి సమ్రాట్ అంటాడు. కాదు వేరేది అని చెప్పి అంటుంది. అది ఏ అమ్మాయి అయినా పడుతుంది కదా అని అంటుంది తులసి. అయితే మీ పిల్లలకి పెళ్లి చేసినప్పుడు అని చెప్పి అంటాడు సమ్రాట్. అది సంతోషం అవ్వదు, అది బాధ్యత అవుతుంది అని చెప్పి అంటుంది తులసి. మరి నేను చెప్పలేనులేండి, మీరే చెప్పండి అని చెప్పి అంటాడు సామ్రాట్. దివ్య పుట్టినప్పుడు అని అంటుంది తులసి. దివ్య పుట్టినప్పుడా? మీరు దివ్య కన్నా దివ్య పుట్టకముందే తల్లయ్యారు కదా, ఇది టూ మచ్ అండి అని చెప్పి సామ్రాట్ అంటాడు. లేదండి, దివ్య కడుపులో ఉన్నప్పుడు ఈ కాన్పు కష్టమవుతుంది, అబార్షన్ చేయాల్సిందే, లేదంటే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి డాక్టర్లు చెప్పారు. కానీ నేను ఎంతో కష్టపడి దివ్యను కన్నాను. ఎందుకు అంటే నందగోపాల్ గారికి అమ్మాయి అంటే చాలా ఇష్టము, అందులోనూ నాకు పుట్టేది అమ్మాయి అని చెప్పేసి ఆయన నమ్మకం, అందుకే ఆయన నమ్మకాన్ని నిజం చేయడం కోసమని నేను కష్టపడి దివ్యను కన్నాను అని చెప్పి అంటుంది. అవునా, మీరు చాలా గ్రేట్ అండి, అంత కష్టపడి దివ్యను కన్నారు. కేవలం నందగోపాల్ గారి ఆనందం కోసం మీరు చావును కూడా ఎదిరించారు అని చెప్పి అంటాడు సామ్రాట్ గారు. ఇక ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక చూద్దాం ఫ్రెండ్స్, రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దివ్య రివ్యూస్.